గ్లోబరీనా సంస్థకు అనేక సంబంధం ఉందా లేదా వాళ్ళు ఏం చేశారు ఐటీ తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగింది అన్నారు చాలా మంది విద్యార్థులు చనిపోయిన విద్యార్థులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మిగతా సబ్జెక్టులలో 99 మార్కులు వస్తాయి మిగతా సబ్జెక్టు హైయెస్ట్ మార్క్స్ వస్తాయి ఒక్క సబ్జెక్టులోనే ఫెయిలర్ ఇది వాస్తవం కదా మరి ఐటీ శాఖ మంది పికుడు వాడు ఇనే కదా మరి మరి ఏం చేసిండు ఏ విచారణ జరిపాడు 27 మంది ఇంటర్ విద్యార్థుల పాపం పట్టే పోతుందా మీ అయ్యా ఈ కనీసం స్పందించలే మూర్ఖుడా 27 మంది విద్యార్థులు చనిపోతే పేద విద్యార్థులు చచ్చిపోతే కనీసం మీ అయ్యా చనిపోకండి ఆత్మహత్య చేసుకోకండి నేను కాపాడుకుంటా మీకు న్యాయం చేస్తా అని చెప్పి కనీసం నోరిచి మాట్లాడే మూర్ఖులు మీరు మీ కుటుంబం మీరు విద్యార్థులకు అన్యాయం జరిగింది తల్లిదండ్రులు వచ్చారు తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి ఒక దగుల్బాజీ ప్రభుత్వం నీది సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ అలా నోటీస్ అవుతావు నీ నోటీస్ భయపడతావేంది నువ్వు ఈడే కాకుండా ఇంకా ఐక్యరాజ్య సంస్థ కూడా ఇచ్చుకోవడం ఇంకా అడుగు ఇంకా అవసరం వస్తే ఆర్టీసీ కార్మికులు అంతమంది ఆత్మహత్య చేసుకుంటారు ఈ లీగల్ నోటీస్ ఇలా ఉద్యోగాలు రాక నీ నిర్వాహకం వల్ల అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు ఈ లీగల్ నోటీస్ నువ్వు కనీసం కొనుగోలు సెంటర్లో కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల వరేస్తే ఉరి అనడం వల్ల ఇలా వడ్ల కుప్ప మీద గుండాగి చేసిపోయినటువంటి అనేక రైతులు ఇది లీగల్ నోటీస్ 317 జీవో నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను ముప్పు తిప్పలు పెడితే ఇలా 10 మందికి మించి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు అనారోగ్యం చనిపోయారు ఈ లీగల్ నోటీస్ అసలు నీ మీద నీ కుటుంబ 420 కేసు పెట్టాలి ఫస్ట్ బిడ్డ మీరంతా 420 కాదు మీరందరూ కూడా దళితుల ముఖ్యమంత్రి చేస్తానో చేయలే 420 దళితులకు 3 ఎకరాలు ఇస్తానో మోసం చేస్తావు 420 బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠిస్తానో చేయలే 420 ఇంటికో ఉద్యోగం ఇస్తానో ఇవ్వలే 420 నిరుద్యోగ భృతి ఇస్తానో ఇవ్వలే 420 రైతులకు రుణమాఫీ చేస్తానో చేయలే 420 ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే ప్రారంభిస్తానో చేయలే 420 వాళ్ళ ప్రాజెక్టుల పేరుతోని అభివృద్ధి పేరుతోని వేల కోట్ల రూపాయలు నువ్వు నీ కుటుంబం దండుకొని ఇవాళ వాగుతావు నీకు ధైర్యం ఉంటే నువ్వు తప్పు చేయలేదనుకుంటే గ్లోబల్ అనే సంస్థతో నీకు సంబంధం లేదు అనుకుంటే నువ్వు వెంటనే సిబిఐ విచారణకు లేఖ రాయి రేపు నీ దమ్ముంటే రేపు రాయి లేఖ రాయి సిబిఐ విచారణ లేఖ రాయి అన్ని దశ బిడ్డ నీ తతంగం అంతే తెలుసు మస్కట్ లో బీఆర్ శెట్టి మస్కట్ లో 1500 కోట్లకు సంబంధించి కూడా తీసి అది కూడా బయట ఇస్తున్నారు అది కూడా ఇస్తున్నారు బిడ్డ అది కూడా పుట్టగత ఉండే బిడ్డ పేదల వస్తువులు కోసుకుంటారు మీరు నీ లీగల్ నోటీస్ భయపడ తప్పకుండా సమాధిస్తా నాకు జైలే కొత్త నేను జైలు కూడా సిద్ధం ఉన్నా నీకు అర్థమవుతలేదు పేద విద్యార్థుల వసూలు వచ్చుకున్నది ముఖ్యమంత్రి గారు నీకు బాధ్యత ఉందా లేదా నీ పాపం కాదా అది విద్యార్థులు చచ్చిపోలేదా ఆత్మహత్య చేసుకోలేదా విద్యార్థుల తల్లు లాఠీచార్జలేదా నీ టాటా చెప్పడం ఎవరు భయపడాడు రేపు బహిరంగ సభ ఉంది తప్పులు కొడుతున్నాయి గజ 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 పడుతున్నారు లక్షలాది మంది యువత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ తరలి వస్తున్నారు అమిత్ షా గారు బహిరంగ సభ రేపు బ్రహ్మాండంగా జరగబోతున్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చిర్రు ఇక ఏం పోలు ఒక పొద్దు ఒక పీకుడు పని ఏం లేదు వాళ్ళకు ఏం చేసి ఉండి లీగల్ నోటీస్ నేను 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకి వెనా నువ్వేం చేస్తున్నావు చెప్పు 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకి వెనా ప్రజా సమస్యల మీద లాఠీ దెబ్బలు తిన్నా నా మీద అనేక కేసులు ఉన్నాయి ప్రజా సమస్య నీలక దొంగతన కేసులు లంగతన కేసు లేకుంటే పాస్పోర్ట్ బ్రోకర్ల కేసులు సహారా కేసు ఈఎస్ఐ కేసులు లేవు నా మీద అది గుర్తుంచుకోసారి నువ్వు ఎన్ని నోటీసినా నీ అవినీతి బాగోతాన్ని ఇష్టపెట్టే ప్రసక్తి లేదు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు నీ ప్రభుత్వ నిర్వాహకమే కారణము గ్లోబల్ ఇనాస్ సంస్థకు నీకు సంబంధం లేదు అంటే వాడు నీకు పరిచయం లేదు అంటే ఆ స్కామ్తో నీకు సంబంధం లేదు అంటే నువ్వు ఐటీ శాఖ మంత్రి కాదు అంటే నువ్వు వెంటనే సిబిఐ విచారణకు ఒప్పుకో లేఖ రాయి
అంతే తప్ప నీ తాటాకు చెప్పడానికి భయపడే ప్రసక్తి లేదు. బండి సంజయ్ అంటే భయపడడు, భారతీయ జనతా పార్టీ భయపడదు. చేస్తా అన్ని తెలుసు, అన్ని ఆయన తెలుసు, చేస్తా కూడా మేడం. బీఆర్ శెట్టి అంటే కదా అంటాడు.